ముందుగా అందరికీ మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. పిలవగానే వచ్చారు మళ్ళీ. నేను ప్రత్యేకంగా మళ్ళీ 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 మీడియా మిత్రులకు నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత చిన్న బలగం అనే ఒక చిన్న సినిమాని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప అప్లాజ్ వచ్చిందంటే దానికి ముఖ్య కారకులు మీడియా మిత్రులు. 100% ఇది బాటమ్ ఐ హార్ట్ చెప్తున్నా. మీరు సినిమా ముందు చూసి మీ భుజాల మీద పెట్టుకొని ఇది అద్భుతమైన సినిమా, మంచి సినిమా, ప్రతి ఇంటింటికి వెళ్ళాల్సిన సినిమా, ఇది మన సినిమా, మన ఇంటి సినిమా అని మీరందరూ ముందు దాన్ని తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు ఇంత గొప్ప అప్లాజ్ వస్తుంది. ఇదేదో అతిశయోక్తి కాదు, నా కోసం వచ్చినట్టు కాదు, మీ ఏదో బిస్కెట్ కూడా ఏది అవసరం లేదు. మీ జెన్యున్ రియాక్షన్ నేను చూసా థియేటర్లో. నన్ను ఎంతమంది ప్రభన్న కానీ, లక్ష్మీనారాయణ అన్న కానీ, మదన్న కానీ, అన్న కానీ నన్ను కౌగులించేసుకొని ఏం సినిమా చేసినారు తమ్ముడు, అసలు ఏంది మన జీవితం చూపించడం అని మీ రియాక్షన్ ఇచ్చారన్న. అందుకే ఇలా సినిమా ఇంత ముందుకు పోతుంది. మరొకసారి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా జీవితాన్ని రుణపడి ఉంటాను. ఎందుకంటే 20 ఇయర్స్ కెరియర్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మూమెంట్. ఈ మూమెంట్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీ అందరికీ. ఈ అడావిడి ఎంత అయిపోయినాక ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ పర్సనల్గా కలుస్తాను. రెండవది ఏంటంటే ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అసలు ఎంత ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇస్తున్నారంటే నా ఫోన్ అయితే వాట్సాప్లు నిండిపోతున్నాయి, ఫోన్ కాల్స్ నిండిపోతుంది. మంచి సినిమా అని ఎవరు చెప్పట్లా, మంచి సినిమా అన్నా గొప్ప సినిమా అని చెప్పాలి, మంచి సినిమా అన్నా హిట్ సినిమా అది కాదు చెప్పట్లా, గొప్ప సినిమా అని చెప్తున్నారు. మా జీవితాన్ని మాకు చూపించిరన్నా అని చెప్తున్నారు. సింగిల్గా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మ్యాట్నీకి ఫస్ట్ షోకి ఫ్యామిలీలందరినీ కూడగట్టుకొని వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని నాకు కొన్ని ఫోటోలు పెట్టారు, తాతయ్యలను తీసుకొని పెట్టారు, నాకు అటు సెల్ఫీ పడతాను నేను మా గ్రాండ్ ఫాదర్తో సినిమా చూస్తున్నానని. సో అంత గొప్పగా ఆదరిస్తున్నారు. అంటే ఏదైతే నేను ఒక 6 సంవత్సరాల నుంచి నమ్మి, అంటే ఇప్పుడున్న కమర్షియల్ ఫార్మాట్ ఏమి కొలమానాలు పాటించకుండా ఒక రూటెడ్గా ఇట్లా చేద్దాం, ఇట్లా మనం నమ్ముకున్నాం కదా ఇట్లా చేద్దామని నేను ఏదైతే నమ్మకంతో ముందుకు వచ్చానో దాన్ని ఈరోజు మీరు ఇలా స్వీకరించారు చూసారా. సో నా 6 సంవత్సరాల శ్రమంతలా గాలిలో వెళ్ళిపోయింది మీ మెసేజ్లతోటి. చూడండి వాళ్ళు ఇంకా చూడండి, చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇంకో ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టిన కారణము సతీష్ గారని ఎవరో కథ నాదని అని వచ్చారంట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కథ నాకు తెలియదు, చదవాల, నాకు అసలు తెలియదు లేదు. నిన్న మొన్న ఎవరో పెడితే నేను చూసిన దాన్ని, అసలు నాకు తెలియనే తెలియదు అది. ఈ కథ నేను మా తండ్రి ఎల్దండి వెంకటయ్య, నా నాన్న 2000 ఆ టైంలో చనిపోయినప్పుడు, మాది పెద్ద ఫ్యామిలీ, 6 నాన్నలు మాకు, మా నాన్న చిన్నోడు, 3 మేనత్తలు, 3 పెద్దమ్మలు, 3 మేనమామలు. సో మా కజిన్స్, నేను మా అమ్మ కడుపులో 9వ వాణ్ణి, మా పెద్దనాన్నకి 7, మా 2వ పెద్దనాన్నకి 6, 3వ పెద్దనాన్నకి 8, వాళ్ళ కజిన్స్ కజిన్స్, మా కుటుంబం ఒక 100 మంది కలిసిన కుటుంబం మాది, మా కజిన్స్ అంతా కలిపి. తెలంగాణలో బేసిక్గా చావైనా పెళ్ళైనా పండగే. నాన్న జరిగిపోయినప్పుడు ఈ 100 మంది వచ్చి ఆ ఏడుపులు, ఆ చేదునూరు అనేది కాంటెంట్ ఉంటుంది మనకు తెలంగాణలో, అంటే ఏదో ఇంతమందో సుక్కో తాగిపిచ్చి బాధల్లో ఉన్న వాళ్ళని ఒక అరగంట మనం చేదోడు వాడోగా ఉందాము, వాళ్ళ బాధను తీసుకుందాము అని ఒక కల్చర్ తెలంగాణలో ఉంది. సో అట్లా 100 మంది ఆ చావును సెలబ్రేషన్ చేసుకుంటూ ఆ బాధను మింగాలి, వాళ్ళ బాధ తగ్గించాలి, మా పెదనాన్న చనిపోయాడని మా తమ్ములకు తగ్గించాలని వాళ్ళందరూ చూపించే ఆ ప్రేమ, అవన్నీ చూసి నేను అప్పుడు నాకు 18 ఇయర్స్ 19 ఇయర్స్ చూస్తుంటే నాకు కొత్త ప్రపంచం కనిపించింది. చావులో ఇంత ఉంటుందా, అప్పుడే ఏడుస్తున్నారు, అప్పుడే కొట్లాటలు పెట్టుకుంటున్నారు, అప్పుడే నవ్వుతున్నారు, అప్పుడే తాగుతున్నారు, ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఆ చావులో అని అప్పటి నుంచి నా మైండ్లో కొన్ని 100 సిచ్యువేషన్స్ నా మైండ్లో ఇరుక్కొని ఉన్నాయి. దాని తర్వాత మా పెదనాన్న 2వ పెదనాన్నకి ఆయన 96 ఏళ్ళు, మా పెద్దమ్మకు 94 ఏళ్ళు, మా పెదనాన్న చనిపోయాడు. చనిపోతే 100 మంది వెళ్ళారు, అప్పుడు నేను షూటింగ్లో ఉన్నా వెళ్ళలేకపోయా, సరే కలుద్దాంలే ఊరు వెళ్ళినప్పుడు మా అన్నని అని అనుకున్నాను. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ మా పెదనాన్న చనిపోయిన 15వ రోజుకి మా పెద్దమ్మ చనిపోయింది. చనిపోతే మా అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా షూటింగ్లో ఉన్నా రాలేకపోయినా అంటే ఆయన బాధపడ్డారే, ఏమో నాయన చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయిందిరా, నాకు అమ్మ చచ్చిపోయినట్టు బాధ అనిపించలేదురా, ఎందుకంటే 86 ఏళ్ళ స్నేహం, మా నాన్నతో 86 ఏళ్ళ స్నేహం మిస్ అయిపోయిందిరా, అలా దోస్తు దగ్గరికి అయిందిరా మా మన అమ్మ అంటే గొప్పగా అనిపించింది నాకు. గొప్పగా అనిపించిన తర్వాత అప్పటి నుంచి నాకు అవన్నీ తిరుగుతున్నాయి, అసలు ఇప్పటి నుంచో ఈ సన్నివేశాలు తీయాలి కదా, ఇది కదా కథ, ఇది కదా మనం చెప్పాలి అనుకొని నేను పెద్దమ్మకు కూడా నేను పోలేకపోయినా.
పోలేకపోయినప్పుడు అప్పటికే నేను స్టార్ట్ చేశాను ఇదంతా. షూటింగ్ అయిపోయి ఒకసారి మా అన్నని కలవడానికి పోయినా, ఇదే చేదునోరు అంటాం కదా, మా అన్నోళ్ళ ఇంటికి ఇంత చికెన్ 1 కిలో చికెన్ తీసుకొచ్చి ఇంత మంద తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా వదినకి వండమని చెప్పి, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని ఇద్దరు ఒకసారి వేరే అయిందని అమ్మకి ఇట్లా అంటే, మా అన్న అన్నాడు అరే పోయినందుకు బాధపడద్దురా, 85-86 సంవత్సరాల స్నేహితుడిని మిస్ అయిందిరా అది, అలా స్నేహితుని వెతుకుండానికి పోయిందిరా అంటే ఎంత గొప్ప ఇది ఉంది. ఆ రోజురా మేము అట్లా కూర్చున్నాం, మా పెద్ద నాన్న చనిపోయిన తర్వాత కొందరు పోలేదు, పెద్దమ్మ చనిపోయినాక అందరు వేరు, బ్యాక్ టు బ్యాక్ పెద్దలు వేరు కదా, 100 మంది కుటుంబం కార్యక్రమాలన్నీ చూసుకొని అక్కడ కూర్చుంటే బుడగ జంగమలు అని మన కల్చర్లో ఉంటారు, రోడ్డు మీదకి వచ్చి 10 రూపాయలు ఇస్తే మన పెద్దలను తలుచుకుంటూ పాట పాడతారు వాళ్ళు. అట్లా ఒకళ్ళు వచ్చిరట, ఆయన వచ్చి అయ్యా ఇట్లా పాట పాడతాంటే 10 రూపాయలు ఇచ్చి, ఎల్దండి కొమరయ్య మా పెద్దమ్మ పేరు, ఎల్దండి రాఘవులు అండ్ మా పెద్దమ్మ పేరు బుచ్చావు అనుకుంటా. ఇట్లా రాఘవులు బుచ్చావు మీద పోయిరే అంటే వాళ్ళు పాట స్టార్ట్ చేశారు. రాఘవులు వేడికైనవి పిల్లలు ఏడుతారు, పెద్దవాను వేడికైన పిల్లలు ఏడుతారు అంటే మన కుటుంబ పెద్దలు మన గురించి పోయిన వాళ్ళ గురించి ఒక పాట పాడితే తెలియకుండా దుఃఖం వస్తుంది మనకి. అట్లా వాళ్ళు దుఃఖం వచ్చినంత కజిన్స్ అందరూ ఇక నేను చిన్నబిడ్డని అవుతా నా పేరు మీద వాడు అంటే, రాఘవులు నీ చిన్నబిడ్డ నేను యాడ్ చేస్తుంది అంటే ఈ మేడుసుడు, దాని తర్వాత ఇంకోళ్ళు వచ్చి నేను బొమ్మరిదని అవుతా అని ఇట్లా 100 మంది అలా పాటలు పాడించుకుంటూ ఆనంద భాషవాళ్ళు కలిచారు. ఇది గొప్ప విషయం, దీన్ని నేను చెప్పాలి అని చెప్పి ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్న మా నాన్న చావు దగ్గర ఉన్నప్పుడు మా చుట్టాల్లో జరిగినప్పుడు ఏదైతే ఈ కాకులు పుట్టేటప్పుడు మీకు అందరూ తెలుసు కాకులు ముట్టడం అనేది కొత్తది కాదు, ఇది సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం కూడా కాదు, తెలుగువాడి తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి తెలుగు జాతి ఉనుకున్నప్పటి నుంచి కాకి ముట్టడం అనేది ఒక సాంప్రదాయం, మీ అందరికీ తెలుసు అది. మన ఇంట్లో పెద్దలు తెచ్చిపోతే 13 రోజులు 11 రోజులు అనేది సాంప్రదాయం, ఎవరిది కాదు ఇది, ఎవరి సొత్తు కాదు ఇది. సో ఇలాంటివన్నీ నేను చూసి నాలో ఉన్నాయి, అన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడో నా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం, నేను మొన్న ఇట్లా సాగుకేనా నీ అమ్మ భలే ఉంటుందిరా మన తెలంగాణలో ఈ 11 ఏమీ లోళ్ళు ఏ కొట్లాడాలి అమ్మ, ఏడుస్తుంటూ ఏడుస్తుంటూ కొల్లులు రాజు ఏందిరా ఇది నీ అమ్మ అనుకున్నప్పుడు, చేద్దాం దీని అమ్మ అనుకున్నప్పుడు నాకు ఒకసారి మొత్తం గుర్తొచ్చినాయి నాకు, ఒకటి అమ్మ ఇది కదా చేయాలి మనము. అప్పటికే నేను డైరెక్టర్ కోసం 3-4 కథలు రాసుకున్నా, ఏది అనట్లా రెగ్యులర్ అయిపోతే అవే వెళ్దామని, ఎస్ ఇది కదా అని ఒక ముందు కామెడీ రాసుకున్నా, స్ట్రెంత్ కామెడీ కాబట్టి ఆ తాగుళ్ళో ఉన్న మజాలు ఏంటి, ఎందుకు కొట్టుకుంటుర్రు, ఎందుకు ఏడుస్తురు, తాగుతురు ఏడుస్తురు. అరే మీరు తాగుతురా ఏడుస్తురా ఏంద్రా బాబాలు, ఆ సోలేం కోరుకుంటుంది మీరు ఏం చేస్తురు అని నాలో ఆవేదన అంతా గుర్తొచ్చి ముందు 4 కామెడీ సీన్లు రాసుకున్నాను. కామెడీ సీన్లు రాసుకొని నా ఫ్రెండ్స్ అందరూ డైరెక్టర్ వెంకట డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇట్టుడు అనుకుంటున్నా డాలింగ్ ఎట్లుందంటే కొల్లు గొల్లు మన నవ్వారు, అసలు నవ్విన తర్వాత కొన్ని ఎమోషన్లు కూడా ఉన్నాయి, ఇంకో ఇట్లా ఇట్లా జరిగిందంటే ఎంత నవ్వుకున్నారో అది, అమ్మాయి ఇది అరే నువ్వు దీన్ని వదలొద్దు ఎల్లు అంటే, అప్పుడు నేను షూటింగ్లో బిజీగా ఉన్నాయి ఎప్పుడు 2014-13 ఆ టైంలో బిజీగా ఉన్నా ఎల్లు అంటే పోతుంది. దీనికి ముఖ్యంగా అనుదీప్ కేవి నాకు ఫ్రెండ్, జాతిరత్న రిలీజ్ ముందే మా అమ్మ ఇట్లా అనుకుంటుందంటే అదిరిపోయింది అసలు దీన్ని అమ్మాయి కావాలరా బాబు, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కథ ఇది, లెస్ గో చాలా రాద్దాం అని మళ్ళీ షూటింగ్లో బిజీగుంటే అనుదీప్ వెంబడిపడి మనం రాసుకోవాలి అంటే, నేనేమన్నా దీన్ని ఒక రాగెళ్తున్నా కాబట్టి ఇలా నిజాయితీ బాగా కావాలి తెలవాలని అనుదీపు నేను కలిసి దాదాపు ఒక 10 పల్లెటూర్లో తిరిగినాం, నాగారం అయితేంది, వరంగల్ అయితేంది, జగిత్యాల అయితేంది, ఇటు సూర్యాపేట అయితేంది, మహబూబాబాద్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద మనుషులను కూర్చోబెట్టి వాళ్ళ తాతలను కూర్చోబెట్టి శలకల్లలో పొలాల్లో కూర్చోబెట్టి ఇంత మంది తెప్పించి బాపుకి ఇట్లా అనుకుంటానని సావులకి ఇట్లా అయితే అది అంటే నేనే చూసినా కదా అంత అట్లనే ఉందా నాది ఎట్లా ఉందా నిజమేనా ఇది అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎట్లుందే బాపు అంటే ఒక్కొక్కరు ఒక కథ చెప్పారు. ఏ మా అవును పిట్టనే ముట్టలే నీ అవ్వ ఇటు కాకుండా అయిపోయా మోసలోడని ఒకడు, ఏ గిట్ల పెడితేనే ముట్టిందిరా ఒకడు అంటే ఇంతమంది నిజం తెలుసుకోవాలి, నేను ఈ ట్రూ కథ చెప్పాలనుకున్నప్పుడు దీనిలో నిజాయితీ కావాలని వాళ్ళందరినీ అనుదీప్ కేవి నాతో వచ్చి రెక్కీ చేశాడు. అట్లా రెక్కీ చేసేసుకొని దీంట్లో ఈ ఫన్నేగా దీనిలో ఎమోషన్స్ రావాలి, నా కుటుంబంలో జరిగిన ఎమోషన్స్ మీ అందరిలో జరుగుతాయి అన్న. ఇప్పుడు సావులో ఎట్లుంటుంది ఆ పిట్టం కొట్టేటప్పుడు 100 కథలు జరుగుతాయి, అరే భోజనాలు పెట్టదారా నువ్వు పెడతావా నేను పెడతాను అనుకుంటారు, అయ్యో 300 పిట్టపుట్లు 500 మనం చూసుకుందాం ఎవడు అంటాడు, ఇవన్నీ మన జీవిత కథలు, ఇవి నేను రాసింది కథ కాదు, ఇది మన తెలుగు జీవితాల్లో జరిగిన మూమెంట్స్, ఇది కథే కాదు మన మూమెంట్, మీరు సినిమా చూస్తే ఇది కథలా కనిపించదు, మీ అందరికీ తెలుసు, మీరు అందరు సినిమా చూసారు, నా ఇంట్లో సన్నివేశాన్ని మీరే అని నాతో చెప్పారు, ఇది కథ కాదన్న, ఇది మన జీవితంలో జరిగిన చర్యలు మూమెంట్స్, ఈ మూమెంట్స్ అన్నింటినీ నేను పట్టుకొని ఇలా దాన్ని ముందుకు తీసుకొచ్చా. దీనికోసం నేను 6 సంవత్సరాల కెరీర్ నేను బిజీగా ఉన్నాను, మీ అందరు తెలుసు టీవీలో నేను సినిమాలో చూశారు,
ఇలాంటి కథను గొప్పగా చెప్పాలనుకున్నప్పుడు నేను నా మైండ్ డివేట్ అవుద్దని ఆల్మోస్ట్ నేను 18 నుంచి అన్నీ పక్కన పెట్టి దీని మీద రీసెర్చ్ చేసి రెక్కి చేసి అది కమర్షియల్ మీటర్లో అందరికి అందాలి, ఎక్కడ కామెడీ చెప్పాలి, ఎక్కడ ఎమోషన్ చెప్పాలి, ఎక్కడ మనం ఇది చెప్పాలి అండ్ రెక్కి చేసి మా నాగరాజు, రమేష్, అరుణ్, మన హరిగారు, నరసింహారావు గారు ఎంతమంది దీనిలో ఉండి పనిచేశారు, ఎంతమందిని కలిసి నేను చేశాను. ఇదైతే ఏదైతే క్లైమాక్స్ సాంగ్ ఉందో 15 నిమిషాల క్లైమాక్స్, ఇలా మీరు చూసి ఆ క్లైమాక్స్ నుంచి ఏడిచిన నత్తుకున్న వాళ్ళని ఎంతమంది ఉన్నారు, ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ క్లైమాక్స్ పాట కోసం నేను యూట్యూబ్లో రెక్కీలు చేశాను. ఏంది దీని సెటప్ ఏందని చూస్తే బుడగజమ్మల వీడియోలన్నీ చూస్తే ఎక్కడుంటారు వీళ్ళని, ఒక 10 మంది బుడగజమ్మల బ్యాచ్ దగ్గరికి వెళ్ళాను నేను. ఫైనల్గా నర్సాపేట మన వరంగల్ దగ్గర నర్సంపేట అడవుల్లో మొగలయ్య కుమరమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో 2 రోజులు టైం కేటాయించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని తృప్తి చేసి పాటలు 2 రోజులు పాడించుకొని దీనిలో ఏం కావాలి మనం తీసుకొచ్చి ఇంత కష్టపడి దీన్ని ముందుకు తీసుకొచ్చాను నేను. ఒకటే చెప్తున్నా, ఆయన ఎవరో సతీష్ గారు అంటే నాకు తెలియదు, అది నేను చదవలే నాకు తెలియదు, నాది అని ఆయన అంటున్నాడు. నేను ఒకటే అంటానండి, ఇది తెలంగాణ సాంప్రదాయం, తెలుగు వాళ్ళ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎవరిది కాదండి, ఇది మన చరిత్రించిన సాంప్రదాయం, తెలుగు ఉనికి పుట్టినప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం. ఇది ఎవరి సొత్తు కాదు, ఈ సాంప్రదాయాన్ని ఎవరినైనా స్పందించవచ్చు. నేను ఒకటి అంటాను, పెళ్ళి ఉంది మన ఇళ్ళలో, పెళ్ళి ఉంది, పెళ్ళిలో మంగళసూత్రం కట్టేది ఒక సాంప్రదాయం, ఊరేగింపు ఉన్నది ఒకటి సాంప్రదాయం, అప్పగింతలు ఉన్నది ఒకటి సాంప్రదాయం, ఎదుర్కోలున్న ఒకటి సాంప్రదాయం. మీరు అందరూ చూసారా నా సాంప్రదాయంలో ప్రతి దాంట్లో నీకు ఒక ఐడియా ఉంటుంది, అరే అప్పగింతలు నాడు గిట్ల అయిందిరా, అరే ఊరేగింపు గట్ల అయిందిరా. మీ అందరికి ఒక్కొక్కరికి ఒక చర్య ఉంటుంది, దానికి ఒక్కొక్కరు ఒక రకంగా స్పందిస్తారు దానికి. అది అందరిది కదా, మనం అందరూ చూసింది అది, దాన్ని నాది అంటే ఎట్లా కుదురుతుంది, అది మన సాంప్రదాయం, మన పుట్టుక అది, అంతే కదా. ఇప్పుడు మీరు అన్న చెప్పన్న అప్పగింతలు అంటే మీరు ఒకటి చెప్తారు, ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు, అది మన స్పందన, అది అది మనం క్రియేట్ చేయలే, అది మన చరిత్రలో ఉంది, మన భాషలో ఉంది, మన సంస్కృతిలో ఉన్న సాంప్రదాయం, దాన్ని అందరూ స్పందించవచ్చు. అది ఒక్కరిది నాది అనడానికి లేదు. ఈ అలాగే ఈ పిట్టముట్టుడు, ఈ సెటప్, ఈ చావులో జరిగే తతంగం మన తెలుగు సాంప్రదాయం. ఇది ఒకరి సొత్తు కాదు, ఎవరైనా స్పందించవచ్చు దీని మీద. ఇప్పుడు 1947 August 15 మన స్వాతంత్రం వచ్చిందన్న, భారతదేశ వ్యాప్తంగా ఎవరి పాయింట్ ఆఫ్ వాళ్ళకు ఉంది, అరే స్వాతంత్రం వచ్చిన సెల్యూట్ కొట్టినాను ఒక అంటాడు, ఆయన ఏడ్చినాను ఒక అంటాడు, ఆయన తాగి సంబరాలు చేస్తున్నాను అంటాడు, అది చరిత్ర. దాన్ని ఎవరు ఏ రకమైనా స్పందించవచ్చు, దాని మీద ప్రతి ఒక్కరు ఆర్టికల్ రాయొచ్చు, ప్రతి ఒక్కరు కథ రాయొచ్చు. August 15 అనే పాయింట్ నాది అంటే కుదురుద్దా, అది పాయింట్ అవుద్దా అన్న. సమాజంలో సెలబ్రిటీస్గా ఉన్న పెద్ద పెద్ద వేదాంతుల జీవితాలు బయోగ్రఫీ తీయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. తెలుగు సాంప్రదాయాలని, కల్చర్ని, ఇండియా వ్యాప్తంగా కల్చర్ని, సాంప్రదాయాలని ఎవరైనా మీ సంబంధించినట్టు స్పందించవచ్చు, అది మన హక్కు. ఎవరు ఏ రకంగానే స్పంది, ఇది ఎవరిది కాదు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ బలగం అనే సినిమా కథ, ఇది కథ కాదు, మూమెంట్, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇదంతా. దీన్ని ఎవరు ఎన్ని రకాలైనా స్పందించవచ్చు. నేను ఒక్కనే చేయలేదు కదా, ఇదే చావు మీద ఎన్ని సినిమాలు వచ్చాయి. 2000లో బెంగాల్లో ఒక అద్భుతమైన సినిమా వచ్చింది, 90స్లో మరాఠీలో ఒక సినిమా వచ్చింది, కొరియాలో ఒక సినిమా వచ్చింది, తితి అని ఒక సినిమా వచ్చింది, అలే అని తమిళ్లో ఒక సినిమా వచ్చింది. ఎన్ని సినిమాలు, వాళ్ళందరూ కాపీ కొట్టారండి కుదురుదా. ఇది మన సాంప్రదాయం కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయాన్ని ఎవరు ఎలాగైనా స్పందించవచ్చు కదా, దీన్ని నాది అనడం తప్పు అసలు, బేసిక్గా ఇది ఎవరైనా చేసుకోవచ్చు. రేపు ఇదే కాకి అనే పాయింట్ మీద ఇంకా 100 సినిమాలు చేసుకోవచ్చు, ఇది ఎవరి హక్కు కాదు, ఇది కల్చర్, ఎవరైనా స్పందించవచ్చు కల్చర్ మీద. దీన్ని ఇలా ఈ రకంగా అభాసపాలు చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. రెండోది, నా సినిమా ఈరోజు స్క్రీన్ల మీద ఉంది, మీరు అందరూ చూశారు. ఆయన రాసిన కథ ఏదో అక్కడ కూడా అది ఆన్లైన్ రెండు ట్యాలీ చేయండి, 1.5 పేజీ కథకి 100 పేజీల కథకి తేడా ఏంటో తెలుస్తుంది. రెండో చెప్తున్నా, ఇప్పుడు మనకు తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ అసోసియేషన్స్ ఉన్నాయన్న, పెద్ద పెద్ద రచయితలు పెట్టిన అసోసియేషన్స్ ఉన్నాయి. నీ కథ పట్టుకొని వెళ్ళి నా కథను అడుగు, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, వాళ్ళు ఏ ఆ పెద్దలు ఏ సమాధానం చెప్తే అదని నేను తీసుకుంటాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి, మీరు కలిసిది నా కథ అని చెప్పండి, నా కథను ఆయన కథను తీసి ట్యాలీ చేస్తారు, ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళు చెప్తారు. ఊరికే ఇలా చిన్న చిన్న చిల్లర పబ్లిసిటీల కోసం వచ్చేసి నాది. ఇప్పుడు ఒకటి చెప్తాను, నేను రాజుగారి విషయం ఒకటి చెప్తాను. నిన్న చూశాను ఆ ప్రెస్ వీడియో, నాకు కొందరు పెట్టారు, నాకు ఏంటంటే ఆవేదన ఉందన్న, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తెలంగాణ కల్చర్ని ఎక్స్ప్లోర్, ఇంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తే దిల్రాజు గారు అనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఈ సినిమాను టేకప్ చేయకపోతే ప్రపంచానికి ఇప్పుడు ఇంత గొప్ప సినిమాని వెళ్ళేదా? తెలంగాణ కల్చరు, సంస్కృతి, తెలుగు వాళ్ళ సంస్కృతి, తెలుగు వాళ్ళ ఎమోషన్స్ ప్రపంచానికి వెళ్ళేవా?
ఈరోజు దిల్రాజు గారు దీన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్లేసరికి ఎంతోమంది తెలంగాణ నుంచి వచ్చే రచయితలు, దర్శకులు, నటులు, అరే మన సంస్కృతిలో మన ఇంకా ఎంతో ఉంది, మన తెలంగాణ కల్చర్లో ఇంకా ఎంతో ఉంది, దీన్ని మనం ప్రాపర్గా నీట్గా నిజాయితీగా రాస్తే దిల్రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసరు ముందుకు తీసుకెళ్తున్నారు, దానికి బలగమే ప్రూఫ్ అని ఎంతోమంది ఈరోజు నాకు ఫోన్ చేశారన్న, మీరు ఇన్స్పైర్ చేశారన్న మమ్మల్ని, మన తెలంగాణ నుంచి ఒక ప్రౌడ్గా మీరు నిలిచారన్న, నా దగ్గర ఒక కల్చర్ మీద కథ ఉందన్న అన్న, నేను తెలంగాణ ఒకటి చేస్తానని తెలంగాణ నుంచి ఎంతోమంది రచయితలు, దర్శకులు ఫోన్ చేసి రాజుగారు వింటారన్న, మాకు ధైర్యం వచ్చిందన్న, ఇలా రాసుకుంటామన్న అని అంతమంది నాకు ఫోన్ చేస్తానంటే రాజుగారు, దిల్రాజు గారు ఇచ్చిన ఒక చేయూత అది. ఈరోజు రాజుగారి సినిమాను ముందుకు తీసుకురావడం వల్ల తెలంగాణలో ఉన్న ఎంతోమంది రచయితలు, కవులు, నటులు, దర్శకులు వస్తున్నారు. మన దగ్గర ఇంకా బోల్డ్ ఉంది, రాద్దాం తీసుకెళ్దామని. ఇలాంటి చిల్లర పనులు చేస్తే ఎలా వస్తారు? నేను ఒకటి చెప్తానండి, ఈ కథ రాసింది నేను, ఈ సినిమా తీసింది నేను, నాకు దిల్రాజు గారు నిర్మాతగా అవకాశం ఇచ్చారు, నాతో మాట్లాడాలి. దిల్రాజు గారు లాంటి ఒక పెద్ద వ్యక్తిని అభాసుపాలు చేయడానికి ఆయన బొమ్మ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని డ్రామాలు చేసి ఎవరో చిల్లర వ్యక్తులు కలిపే డ్రామా, దిల్రాజు గారికి ఏం సంబంధం అంటే ఆయన ప్రొడ్యూసర్, నాతో మాట్లాడండి, నేను రచయితని, నేను దర్శకుణ్ణి, నాతో మాట్లాడండి. మీరు వచ్చి మీకు అందుంటే డైరెక్ట్ నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, రైటర్స్ అసోసియేషన్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఇది కథ అని చెప్పండి. రాజుగారి బొమ్మను వాడి ఆయన మీద వ్యూస్ తెచ్చుకునే ఒక చిల్లర ప్రయత్నం. మీరు జెన్యున్గా అడుగుతున్నాను మీ అందరికీ, రాజుగారు అనే వ్యక్తి ఈ సినిమాను ముందుకు తీసుకురాకపోతే ఇలా ఎంత గొప్ప అప్లాద్ వస్తుందో మీరే నిదర్శనం. రాజుగారు అనే వ్యక్తి దీన్ని ముందుకు తీసుకురాకపోతే ఇది ప్రపంచాన్ని చేరుద్దా? తెలంగాణ మట్టి వాసన చూపించాము, తెలంగాణ సంస్కృతిని చూపించామని ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూస్ అది చెప్తున్నారు. అంటే ఎంత ఖ్యాతి దక్కింది మన తెలంగాణ సంస్కృతికి, మన తెలంగాణ జాతికి, సంస్కృతికి ఎంత గొప్ప పేరు వచ్చింది. దాన్ని ముందుండి నిలబడి రాజుగారు, దిల్రాజు గారు ఇంత పెద్ద ప్రొడ్యూసర్, 50 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్, 100 కోట్ల సినిమాలు జరుగుతున్న ప్రొడ్యూసర్, చేస్తున్న ప్రొడ్యూసరు ఇంత చిన్న సినిమాని, ఇది నా సినిమా, తెలంగాణ సినిమా, ఈ సినిమా తెలంగాణ ఖ్యాతిని పెంచుతుంది, ప్రపంచానికి వెళ్ళిపోతుందని ఆయనే ఎప్పుడైనా చూశారన్న, ఆయన ట్రాక్టర్లు ఎక్కి డ్యాన్సులు వేసేది, ఆయనకి ఏమవసరం అన్న ఇది, ఆయనకి ఎన్ని రూపాయలు వస్తున్నాయి సినిమాతో, 100 కోట్లు వస్తున్నాయి సినిమాతో. ఈ నా తెలంగాణ సినిమా ప్రపంచానికి పరిచయం చేయాలని ఆయన ఇనిషియేట్ తీసుకొని ఎంతగా ఎందుకు తీసుకొస్తున్నారు? పైసల కోసం తీసుకొస్తున్నారా? మీకు తెలిసింది కదా దీనికి ఎంత పబ్లిసిటీ వస్తుంది, ఎన్ని కోట్లు వస్తాయని. డబ్బుల కోసం ఆలోచించకుండా ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళని అంత పెద్ద వ్యక్తి మంచి మనసు చేసుకొని తెలంగాణ రచయితలకి, తెలంగాణ రైటర్లకి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నేనున్నాను, రండి, కొత్త కథలు తీసుకురండి, మన సంస్కృతిని చాటుకుందాం, నేనున్నానని ఇలా సగర్వంగా చెప్తాయని అభాసుపాలు చేసే ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్? మీరే మిత్రులే, మీరే చెప్పాలి, ఇది చాలా తప్పు. నేను రైటర్ని, నేను దర్శకుని, నా దగ్గర రండి. సరే ఇంకోటి చెప్తాను, నేను ఆయన రాసిన కథ కూడా చదివా, 1.5 పేజ్ కదా. ఆయన కథలో ఏం చెప్పారు, ఒక ముసలోడు పిట్ట ముట్టకపోతే ఆ ముట్టట్లేదు. ఎందుకు అంటే పిట్టలు వస్తలేవు. పిట్టలు ఎందుకు రావట్లేదు అంటే పర్యావరణం మొత్తం పాడైపోయింది కాబట్టి కాకులు వస్తలేవు. అంటే ఎవరో ఒక చిన్నపిల్లోడు బోన్లో తీసుకొచ్చి దాన్ని ముట్టిస్తే ఒక డబుల్ రొట్టె పట్టుకొని పోతుంది. అంటే ముసలోడికి డబుల్ రొట్టె దొరకలేదు, డబుల్ రొట్టె ఇష్టం అనేది కథ. మీరు సినిమా చూసారు కదా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అది సేకర్, అసలు సంబంధం గురించే మాట్లాడొద్దు అనేది తెలంగాణ సంస్కృతి, తెలుగు వాళ్ళ సంస్కృతి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ కథ తెలుసు. సాగులో 3 వద్దులు ఉంటాయి, 5 వద్దులు ఉంటాయి, 11 వద్దులు ఉంటాయి. 3 వద్దుల పిట్టకు పెడతారు, 5 వద్దుల పిట్టకు పెడతారు, 11 వద్దుల పిట్టకు పెడతారు. కుటుంబం అంతా వెళ్ళి ఆ పిట్టకు ముట్టి సెలబ్రేషన్ చేసుకుంటానది మన సంస్కృతి. ఇది ఒకరి హక్కు కాదు, ఎవరి హక్కు కాదు ఇది. ఈ అంశాన్ని ఎవరైనా తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇందాక చెప్పినప్పుడు అదే, ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ, స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్ట్ ఫస్ట్ ఒక ఆర్టికల్ రాశారు, 15 ఆగస్ట్ అనే పాయింట్ నాదంటే ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు మరాఠీలో సినిమాలు వచ్చినాయి, కొరియాలో వచ్చినాయి, బెంగాల్లో వచ్చినాయి, కలకత్తాలో వచ్చినాయి, వీళ్ళందరూ ఈ పాయింట్ పట్టుకొని చేశారా? వాళ్ళు ఈ సంస్కృతిని చూడలేదా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది కథ కాదు, ఇది మూమెంట్. తెలుగు వాళ్ళ కుటుంబాల్లో జరిగే మూమెంట్ని నేను నా జీవితంలో జరిగిన, నా తండ్రి జరిగిపోయినప్పుడు జరిగిన, నా అక్క చెల్లెల మధ్యలో ఉన్న అనుబంధాల మధ్యలో జరిగిన, నా కజిన్స్ మధ్యలో ఉన్న అనుబంధాల మధ్యలో అన్నీ క్రోడీకరించి తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ సంస్కృతిని బయటకు తీయాలని, తెలంగాణ బుడగ జంగమలను తీసుకొచ్చి, తెలంగాణ ఉగ్గు కథను తీసుకొచ్చి, తెలంగాణ రా సింగర్ని తీసుకొచ్చి, తెలంగాణ కళాకారులందరిని తీసుకొచ్చి ఒక మట్టి వాసన కనిపించాలని నేను చేసిన ప్రయత్నాన్ని ఇలా ప్రపంచం మొత్తం ఒప్పుకుంది. దానికి ధన్యవాదాలు. నాదని పిలిపించారు, ఇది చేశారు, అది చేశారు. అసలు అదే అర్థమవుతా, రాజుగారు భయపడ్డారా? మదన్నకు ఫోన్ చేసి, అన్నా నన్ను రాజుగారిని కల్పించన్న, ఒక్కసారి రాజుగారిని చూసే అవకాశం ఇవ్వన్నా, ఒక్కసారి ఆయనకు షేకండి ఇచ్చే అవకాశం ఇవ్వన్నా, ప్లీజ్ అని అన్ని కాళ్ళు పట్టుకుంటా బతిలాడతా అంటే, మదన్న రాజుగారి బిజీ స్కెడ్యూల్ నుంచి ఏదో కలుస్తా అంటున్నాడంటే, సరే రమ్మనవయ్య అంటే ఆయన వచ్చి
ఇది ఇది అని చెప్పేస్తే బాబు మా సినిమా ఆల్రెడీ ప్రేక్షకుల్లో ఉంది, నీ కథ ప్రేక్షకులు ఉంది, దీని టాలీ లేదయ్యా, అనవసరంగా ఎందుకు కంగారు పడుతున్నావు, ఏమి నీకు అంత ఇది ఉంటే నువ్వు రాస్తున్నా అంటున్నావు కదా, మంచి కథ రాస్తారావయ్యా, నేను ఎంకరేజ్ చేస్తాను, అమ్మతోడు చెప్తున్నా, మదన్నే సాక్షి, ఇలా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, నేను రాజుగారు మదన్న మా నాన్నగారు కూడా ఉన్నారు, దీనికి దానికి సంబంధం లేదయ్యా, అనవసరంగా తెలియదు, కథ అంటే మూల ఆయన మూలకథ నాది, మూలకథ నాన్నది, మూలకథ నాది, ఇదే పాయింట్ మీరు తీసిరు కదా, మూలకథ నాది అంటే మూలకథ ఏదవుద్దన్న, బేసిక్గా మూలకథ అంటే ఏంటంటే ప్రపంచంలో ఎవ్వరూ రాయని ఒక కొత్త పాయింట్ని మీరు రాస్తే అది మూలకథ అవుద్ది, ఎవరూ రాయని అసలు కాకి అనే దాన్ని మూలకథ అంటే కాకిని నువ్వు క్రియేట్ చేయలేదు కదా, కాకి అనే చరిత్రని నువ్వు క్రియేట్ చేయలేదు కదా, అది తెలుగువాడి సంస్కృతిలో వచ్చింది, మూలకథ అంటే ఎవరూ చెప్పలేని దాన్ని, ఎవరూ ఆలోచించలేని ఒక వస్తువుని మీరు రాస్తే అది మూలకథ అవుద్ది. ఆయన అప్పటికి అర్థం చేసుకున్నాడు, ఓకే ఒకసారి ధన్యవాదాలు సార్ అంటే ఏవే నువ్వు మంచి కథ ఉంటే చెప్పవా, వేణు ఎంకరేజ్ చేసిన నేను ఎంకరేజ్ చేయనా అని చెప్పి ఆయన పంపిస్తే ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ అని వెళ్ళాడు. ఇవాళ దాన్ని వక్రీకరించి ఊరికే పబ్లిసిటీ ఇచ్చినట్టుగా రాజుగారు భయపడ్డారు, రాజు మదన్ననే సాక్ష్యం కావాలంటే మదన్న అడగండి, మదన్న తెలంగాణ జర్నలిస్టు, ఈరోజు ఎంతోమంది తెలంగాణ జర్నలిస్టులు తిడుతున్నారు అతన్ని, బుద్ధుందా ఇవాళ మన సంస్కృతి బయటికి వస్తే ఇంత చిల్లర వ్యాపారాలు చేస్తున్నారు, ఇలా చేస్తాను తెలంగాణ వెళ్ళి చెప్తున్నారు, ఇలా నమస్తే తెలంగాణలోనే ఆర్టికల్ రాలేదనేది, ఇదే ఈరోజు నమస్తే తెలంగాణలో అల్లాని శ్రీధర్ గారు అద్భుతమైన రివ్యూ రాశారు, నువ్వు నమస్తే తెలంగాణ రిపోర్టర్వే కదా, నమస్తే తెలంగాణ పత్రిక విలేకరివే కదా, విలేకరివి కాబట్టి అదే నమస్తే తెలంగాణలో అల్లాని శ్రీధర్ రివ్యూ రాశారన్న, ఎవరు నడిపిస్తూ నాకు తెలియదన్న, నాకు అంత సమయం లేదు, ఇవాళ నేను ఈ సినిమాను ఆస్వాదిస్తున్నా, ప్రేక్షకులు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఆస్వాదిస్తున్నా, ప్రేక్షకులు నన్ను నాకు వచ్చే మెసేజ్లు ఏంటంటే ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ వస్తలే అన్న, ఒక్క రెండు నిమిషాలు నాకు టైం అన్న నేను కాళ్ళు పట్టుకుంటాను, నా జీవితాన్ని చూపించను, ఒక్క నిమిషం టైం అన్న హగ్ చేసుకుని వెళ్తాను, మా తాతను చూపించను, ఒక్కసారి మా ఇంటికి రాన్న నీకు సన్మా, ఇలాంటి దాన్ని వచ్చినప్పుడు అని ఇప్పుడు దాని గురించి నేను అసలు పట్టించుకునే అవసరం మీరే చెప్తున్నారు, మీరే మీ ముందు, మీ ముందుంది అది, నా సినిమా మీ ముందుంది, ఆయన కథ మీ ముందుంది, ఆ రెండు టాలీ చేయండి, తప్పు తమ్ముడు నా దగ్గర రండి, మీరు ఎట్లా అంటే అట్లా చేస్తాను నేను, ఎందుకు అవుద్దన్న, మీరు అనుకుంటున్నారు డ్యామేజ్ అవుతుంది అవుదు, మీరు నన్ను వచ్చి కౌగులించుకొని పెట్టుకున్నారు ఒక్క మెట్, అది నేను చెప్పలేను నాకు సంబంధం లేదు అది, ఇప్పుడు ఒకటి పక్కా చెప్తున్నాన్న, ఇది కథ కాదు ఇది జీవితం, ఈ సినిమాలో ఉన్న ప్రతి సీను మూమెంట్, ఇది ఒక మూమెంట్, మన జీవితాన్ని నేను దగ్గరుండి సన్నివేశాలుగా పెట్టి సినిమా అందించాను, ఇది ఫస్ట్ పాయింట్, అతని కథ నాకు సంబంధం లేదు. మూడో పాయింట్ ఏంటంటే ఇది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి తెలుగు వాళ్ళ సంస్కృతి, వందల సంవత్సరాల నుంచి మనం కళ్ళతో చూసిన సంస్కృతి, ఈ సంస్కృతి మీద ఎవరికి హక్కు లేదు, ఈ సంస్కృతిని మీద ఎవరైనా స్పందించవచ్చు, ఇంకా 100 సినిమాలు చేయొచ్చు, ఇదే కాకి మీద ఇంకా 100 సినిమాలు చేసినా నాకు హక్కు లేదు, నేను చూసినా ఆయన చూసి ఉండదు, అలా తప్పే ఉంది, సంస్కృతి ఎవరికి హక్కు ఉండదన్న. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఆయనకు చెప్తున్నా నేను, అసోసియేషన్స్ ఉన్నాయి, విజేంద్ర ప్రసాద్ గారు, అబ్బుర్రవి గారు, ఇండియా గుర్తింపబడ్డ పెద్ద పెద్ద రచయితలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటాను. ఇప్పుడు ఆయన నేను న్యాయపరంగా చట్టపరంగా నేను వెళ్తుంటా, చట్టబద్ధంగా వెళ్తున్నా అంటున్నాడు, ధన్యవాదాలు సార్ మీరు వెళ్ళండి, చట్టం మీకు ఒకే చట్టం నాకు ఒకే చట్టం, చట్టం కొన్ని రూల్స్ ఉంటాయి, చట్టం న్యాయం కాపాడుతుంది, ఆ చట్టం దగ్గరికి వెళ్ళండి మీరు, నేను వస్తాను, మీరు వెళ్ళండి, నేను లేకపోతే నేనే వెళ్తాను, నేనే న్యాయపరంగా వెళ్దామని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే ఇంత అద్భుతంగా ఉన్న తీసిన దాన్ని అబాసు పాలు చేసి దీనికి నా 6 సంవత్సరాల శ్రమ, నా శ్రమకి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అప్లాజ్ వచ్చేదాన్ని అబాసు పాలు చేయడం కోసం చేసే దానికోసం నేనే వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. నేను పేదవాడిని, నేను నమస్తే తెలంగాణ రిపోర్టర్ని, పేదవాడిని అంటే ఎవరన్నా ఇక్కడ రిచ్చు, ఇక్కడున్న మీడియా మిత్రులు అందరూ తెలుసు, నా జీవితం చాలామంది చూశారు, నేను ఒక టచ్ అబ్బాయిగా సిరిసిల్లా కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నా, రోడ్డు మీద కూర్చొని పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అమ్ముకొని సినిమా మీద ప్రేమతో హైదరాబాద్కు వచ్చి రోడ్ల మీద 6 నెలల జీవితం గడిపి, అన్నపూర్ణ స్టూడియో ముందు తిండి లేకుండా గడిపి, జూబ్లీల్స్ గుట్టల మీద తిండి లేకుండా పడుకొని, తిండి టికానా లేకుండా స్నానాలు లేకుండా సినిమా పిచ్చితోటి, నీకంటే చిన్న ఫ్యామిలీ, మీరు అట్లీస్ట్ చదువుకొని జర్నలిస్ట్ అయ్యారు, నాకు ఆస్తోమత కూడా లేదు కూలి పని చేయడం తప్ప, నాకంటే పెద్ద ఫ్యామిలీ మీది, నాకంటే రిచ్ మీరు చదువుకొని జర్నలిస్ట్ అయ్యారు, నేను చదువుకోలేదు, చదువుకునే స్తోమత లేకుండా కూరగాయల మార్కెట్లో కూరగాయల మీద తట్ట మోసి అది మోసి హైదరాబాద్లో రోడ్ల మీద గడిపి ఒక సినిమా యాక్టర్ అయ్యాను,
మట్టి వాసన నాకు తెలుసు, మీరు స్లాంగ్ అంటారు మీకంటే గొప్ప స్లాంగ్లు నాకు తెలుసు, మీకంటే గొప్ప చరిత్ర నాకు తెలుసు. ఒకటే చెప్తున్నాను సతీష్ గారు, చాలా 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 తప్పండి. మీ చర్య వల్ల ఎంతోమంది తెలంగాణ కళాకారులకు, ఎంతోమంది తెలంగాణ రచయితలకు, ఎంతోమంది తెలంగాణ రాబోయే దర్శకులకు ఈరోజు బలగం అనే సినిమా ఊపిరినిచ్చింది. మేము తెలంగాణ సంస్కృతిని గట్టిగా చెప్తే, గట్టిగా రాసుకుంటే ముందుకు తీసుకెళ్ళడానికి డిఆర్పి ప్రొడక్షన్ ఉంది. హర్షిత్ రెడ్డి గారు, హర్షితా రెడ్డి గారు అని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సినిమా బాగా రాసుకుంటే దిల్రాజు గారు లాంటి పెద్ద వ్యక్తి ముందుకు తీసుకెళ్తారు అని ఒక ఆశ ఈరోజు చిగురించింది. దాన్ని ఎవరూ ఆపలేరు. మీకేమైనా ఉంటే నాతో మాట్లాడండి, దిల్రాజు గారిని మధ్యలో తీసుకొస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను రచయితని, నేను దర్శకుడిని, నా నిర్మాత. నీకు మంచి కథ ఉంటే, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మంచి కథ రాసుకొని దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన తీస్తారు. అది లేకుండా ఈ చిల్లర వ్యవహారం. నేను ఇంకోటి కూడా చెప్పాను ఆయనకు నిన్న, బ్రదర్ మీరు బాధపడకండి, ఇది సంస్కృతి, దీనికి ఎవరి హక్కు లేదు. మీకు అంతుంటే రాజుగారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మీకు, మంచి కథ రాసుకొని రావయా నేను చేస్తానని. నేనంటున్నా నెక్స్ట్ సినిమాకి నువ్వు రాస్తా అంటున్నావు, నా దగ్గర రా, నీ కథ ఏంటో చెప్పు, నీ పాయింట్ ఏంటో చెప్పు, నాతో కలిసి పని చేయి, నేను తీసుకెళ్తా. అట్లా అడగాలి అన్నా, అన్నా నాకు నాకు ఉందే, నాకు రైటింగ్ స్ట్రెంత్ ఉంది, అవకాశం అని అట్లా అడగాలి. కానీ ఈ చిల్లర విషయాలు నిన్న మరీ దారుణంగా రాజుగారు భయపడ్డారు. పాయింట్ వాళ్ళదిని కాబట్టి పిలిచారు. మరి పాయింట్ వాళ్ళదని పిలిచారు అంతా సెట్ అయిపోయిన తర్వాత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాము, ఎవరు భయపడి పెట్టారు అంటే ఎవరో చిల్లర వ్యక్తులతో కలిసి చిల్లర కోసం ఆశపడి చిల్లరలాగా చేస్తున్నారన్న. ఎక్కడ భయపడేది లేదు, ఇది నిజం, మీ అందరికీ తెలిసిన నిజం, ఇది తెలుగువాడి సంస్కృతి. ఇది ఇక్కడ మీరందరూ 100 కథలు రాసుకోవచ్చు కాకల మీద, ఎవరికి హక్కు లేదు. నేను రేపు అనడానికి హక్కే లేదు, నువ్వెవరైనా నాకు చెప్పడానికి, నేను చూసినా నా ఊళ్ళే అని అనడానికి హక్కు ఉంది. ఇది ఎవరి కథ కాదు, ఇది మన జాతి కథ, తెలుగువాడి జాతి సంస్కృతి. ఇది ఎవరైనా రాసుకోవచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్న ఇది. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, రాజుగారి మధ్యలో తీసుకొస్తే మాత్రం నేను అసలు ఊరుకోను. ఇవాళ తెలంగాణ సంస్కృతికి రండి, నేను తీస్తానని ఒక పెద్ద వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎంతోమందికి కొత్త రైటర్లకి కొత్త కాన్సెప్ట్లు తీసుకుంటే మా రాజుగారు ఉన్నారని చెప్పిన వ్యక్తిని, ఆ ఆశలను చంపడానికి ఎవరైనా మధ్యలో వస్తే నేను ఊరుకోను. నేను వెళ్తున్న చట్టపరంగా ఇప్పుడు, చట్టపరంగా వెళ్తే చట్టమే సమాధానం చెప్పుద్ది. చట్టం ఎట్లా చెప్తే అట్లా విందాం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మీరేమైనా అడిగితే అడగండి. అన్న అన్న ఇక చట్టం చట్టం తీసుకెళ్తుంది అన్న, అంతే అది ఎట్లా జరుగుతుంది అట్లా. నేను ఇప్పటికీ చెప్తున్నా బ్రదర్, మీరు మీ తప్పు తెలుసుకొని వచ్చి అన్న నేను రాసుకుంటా, నాకు అవకాశం అంటే అవకాశం ఇస్తా. దాని తర్వాత మీరు చట్టపరంగా వెళ్తారంటే ప్లీజ్ గో హెడ్ అన్న, తొందరగా వెళ్ళండి, నాకు కూడా రావాలని ఆశ ఉంది, అక్కడే నిర్ణయం తీసుకుందాం అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అలక్ష్యూ.